పెన్షన్లు ఇంకా వైయస్సార్ చేయుత పథకాలపై ఎల్లో మీడియా పనిగట్టుకుని చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనసభ సాక్షిగా ప్రజలకు విజ్ఞప్తులు చేశారు మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే పెన్షన్ను మూడు వేల రూపాయలకు పెంచుతూ వెళ్తామని పునరుద్ఘాటించారు అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డి జన్మదినాన జూలై ఎనిమిదిన పెన్షన్ను రెండు వేల ఐదు వందల రూపాయలకు పెంచుతున్నామని స్పష్టం చేశారు అమూల్పై శాసనసభలో చర్చ చేపడుతున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించాక ఈ అంశం చర్చకు రాకుండా విపక్షం అడ్డుకుంది ఉపాధి హామీపై చర్చ చేపట్టాలని స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడమే కాకుండా సభాపతి సీటు వద్దకు వెళ్లడంతో సభలో గందరగోళం నెలకొంది ఈ క్రమంలోనే విపక్ష సభ్యులను సస్పెండ్ చేశారు అనంతరం ఈ విషయంపై సీఎం మాట్లాడారు రైతులకు అమూల్ సంస్థ ద్వారా ప్రభుత్వం ఏ విధంగా మేలు చేస్తుందో శాసనసభలో చర్చ ద్వారా చెప్పాలనుకున్నాం కుళ్ళు కుట్ర రాజకీయాలు తెలిసిన చంద్రబాబు అమూల్పై చర్చ రాకుండా కావాలని తన ఎమ్మెల్యేలను పోడియం దగ్గరకే కాదు ఏకంగా స్పీకర్ సీటు వద్దకే పంపారు ఉద్దేశపూర్వకంగానే సస్పెన్షన్ వరకు వెళ్లారు చంద్రబాబును వెనకేసుకొచ్చేందుకు ఎల్లో మీడియా చేస్తున్న ప్రయత్నాలు సిగుచేటు పెన్షన్లు వైయస్సార్ చేయుతపై అన్ని ఆధారాలతో శాసనసభలో ప్రభుత్వం వివరిస్తే ఈనాడు పత్రిక దాన్ని వక్రీకరించింది ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ మీడియా ఒక పార్టీకి అమ్ముడు పోయి వాస్తవాలను ఎలా వక్రీకరిస్తున్నాయనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి పెన్షన్లపై చంద్రబాబు హయాంలో జరిగింది ఏంటో తెలుసా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో ఎన్నికలు జరిగాయి అదే సంవత్సరం జనవరి పెన్షన్ను వెయ్యి రూపాయల నుంచి రెండు వేలకు పెంచుతూ జీవోనిచ్చారు ఫిబ్రవరి నుంచి అమలు చేశారు నాలుగు సంవత్సరాల పది నెలలు పెన్షన్ల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా రెండు నెలల్లో ఎన్నికలు వస్తాయని తెలిసి పెన్షన్ను పెంచడం అంటే అది మోసం అబద్దం కాదా ఇది ఎల్ఏ మీడియాకు కనిపించదా చంద్రబాబు ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు ఇస్తున్న పెన్షన్లు నలభై ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలు ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని భావించి ఆ పెన్షన్లను యాభై ఒక్క లక్షలకు పెంచారు అంటే అర్హత ఉన్న దాదాపు ఐదు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారు ఇది అన్యాయం కాదా ఇది వారికి కనిపించదా ఇప్పట్లో ఎన్నికలు లేవన్నా ప్రస్తుతం మనం యాభై తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల పెన్షన్లు ఇస్తున్నాం చంద్రబాబు హయాంలో పెన్షన్లకు నెలకు ఐదు వందల యాభై కోట్లు కూడా లేదు ఇవాళ మనం నెలకు పదిహేను వందల కోట్ల రూపాయలు ఇస్తున్నాం ఈ వాస్తవాలు ఎవరికీ కనిపించవా ఈ విధంగానే ఎల్లో మీడియా చంద్రబాబుకు లబ్ధి చేకూరేలా తనపై దుష్ప్రచారం చేస్తోందని జగన్ శాసనసభలో వివరించారు